हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जयास फूड खजाना। नेनु मी जया। ई रोज रेसिपी बेसन कचीला। बेसन कचीला चाला ईजी गा चेसुकोवच्चंडी। दीनी कोसम कावाल्सिन सामग्री, मुंदुगा ओक बाउल तीसुकुनी शनगपिंडिनी रेंडु कप्पुलु शनगपिंडिनी वेसुकुंदाम। पाव टी स्पून पसुपु वेसुकुंदाम। अर टी स्पून कारम, गरम मसाला पाउडर हाफ टी स्पून, ओक टी स्पून धनियाल पुड़ी वेसुकुनी ओकसारी बागा मिक्स चेसुकुंदामंडी। साल्ट रुचि की तग्ग साल्ट वेसुकुनी ओकसारी कलुपुकुनी नीळ्लु पोसुकुंटू बैटर चेसुकुंदाम। कोद्दी कोद्दिगा नीळ्लु पोसुकुंटू बैटर चेसुकोंडी। నాకు ఈ పిండి కలపడానికి 2.5-3 కప్పులు నీళ్ళు పట్టేయండి। ఇదిగో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక కొద్దిగా వాము, 1 టీ స్పూన్ దాకా వాము వేసుకుని కలుపుకోండి। 1/2 టీ స్పూన్ తినే సోడా, బేకింగ్ సోడా వేసుకుని బాగా కలపండి। ఉల్లిపాయలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఇలాగ సన్నగా తరుక్కున ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను। క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్క పీసెస్ సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు 2-3, మరియు కొత్తిమీర సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదిగో ఇలా పిండి వేసి ఇలా పిండి పలచగా పరుచుకుందాం। పలుచుకొని పరుచుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఎర్రగా కాల్చుకుందాం। ఇలా ఎర్రగా కరకరలాడేలా కాల్చుకొని తీసుకుందాం। మళ్ళా ఇంకొకటి ఇలా వేసుకొని అదే మాదిరిగా ఇవి చాలా బాగుంటాయండి। కరకరలాడుతూ ఉత్తిగానే తినేయచ్చు, అంత బాగుంటాయి। హిందీలో బేసన్ కచీలా అంటారు, తెలుగులో శనగపిండితో వేసుకుంటాం కదా మనం, అలాగండి। ఇదిగో ఇలా కొద్దిగా ఎర్రబడ్డా పర్వాలేదు, కరకరలాడతాయి బాగుంటాయి। ఇలా తీసుకొని మరొకసారి ఇంకొకటి ఇలా వేసుకొని ఇంకొకటి కూడా ఇలా ఎర్రగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే। వేడివేడిగా చట్నీతో అయినా బాగుంటాయి, ఉత్తిగా అయినా బాగుంటాయి, చాలా బాగుంటాయండి। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్। నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ప్లీజ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।